ప్రజాశ్రేయస్సే పరమావధిగా తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తోంది ప్రజలు బాగుండాలన్న సదుద్దేశంతో సంక్షేమానికి పెద్దపేట వేసింది పొద్దున్న లేచింది మొదలు చెట్లు పుట్టలు పొలాల్లో తిరిగే రైతున్నలకు ధైర్యం ఇచ్చేలా రైతు బీమా పథకానికి శ్రీకారం చుట్టిన విషయం తెలిసింది రైతు చనిపోతే ఆ కుటుంబానికి ఐదు లక్షలు ఇచ్చి ఆదుకుంటూ వారు రోడ్డును పడకుండా భరోసానిస్తోంది రైతు బీమా తరహాలోనే తెల్ల రేషన్ కార్డుదారులందరికీ ఐదు లక్షల ఇన్సూరెన్స్ వర్తించేలా బీఆర్ఎస్ మేనిఫెస్టోలో చేర్చడం పేద ప్రజలకు వరంగా మారనున్నది లబ్ధిదారుల ప్రీమియం మొత్తాన్ని ప్రభుత్వమే చెల్లించనున్నది దీంతో రంగారెడ్డి జిల్లాలో ఐదు పాయింట్ ఐదు ఎనిమిది లక్షల కుటుంబాలకు ప్రయోజనం కలుగనున్నది ఏ కారణంతోనైనా మరణిస్తే పది రోజుల్లోనే బాధిత కుటుంబానికి పరిహారం అందేలా చర్యలు తీసుకోనున్నది జిల్లాలో తెల్ల రేషన్ కార్డుదారులు ఐదు లక్షల యాభై ఎనిమిది వేల ఆరు వందల అరవై నాలుగు మంది ఉండగా అన్ని కుటుంబాలకు కేసీఆర్ బీమా పథకం రక్షణ కవచంలా నిలవనున్నది సీఎం కేసీఆర్ ప్రకటించిన ఈ కొత్త పథకానికి సబ్బండ వర్ణాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి కారు గుర్తుకు ఓటు వేసి మళ్లీ అధికారంలోకి తీసుకొస్తామంటూ జిల్లావాసులు సంపూర్ణ మద్దతు తెలుపుతున్నారు సీఎం కేసీఆర్ ప్రజాశ్రేయస్సు కోసం నిరంతరం కృషి చేస్తున్నారు అన్నదాతల జీవితాలకు భరోసా కల్పించేందుకు ఇన్నాళ్లుగా రైతు బీమా పథకాన్ని అమలు చేసిన సీఎం కేసీఆర్ అన్ని వర్గాల ప్రజలకు భరోసా కల్పించేందుకు కేసీఆర్ బీమా పథకాన్ని అమలు చేయాలని సంకల్పిస్తున్నారు మళ్లీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ పథకాన్ని అమలు చేస్తామని బీఆర్ఎస్ మేనిఫెస్టోలో సైతం చేర్చారు తెల్ల రేషన్ కార్డులు కలిగిన కుటుంబాల్లో అర్హులైన వారికి ఐదు లక్షల ఇన్సూరెన్స్ను కల్పించనున్నారు దీంతో రంగారెడ్డి జిల్లాలో ఐదు పాయింట్ ఐదు ఎనిమిది లక్షల కుటుంబాలకు ప్రయోజనం కలగనున్నది ఏ కారణంతోనైనా మరణిస్తే రైతు బీమా మాదిరిగానే ఐదు లక్షల పరిహారాన్ని బాధిత కుటుంబాలకు పది రోజుల్లోనే అందజేస్తారు రైతు బీమా తరహాలో కేసీఆర్ బీమా పథకాన్ని తెచ్చి ప్రతి ఇంటికి ధీమా కల్పించేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం సరికొత్త పథకాన్ని ప్రకటించింది చేనేత కార్మికులు గీత కార్మికులకు కూడా బీమా పథకాన్ని అందుబాటులోకి తేగా తెల్ల రేషన్ కార్డుదారులందరికీ కేసీఆర్ బీమా పథకాన్ని వర్తింపజేయనున్నది ఈ కొత్త పథకాన్ని బీఆర్ఎస్ మేనిఫెస్టోలో చేర్చిన సీఎం కేసీఆర్ మళ్లీ అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లో ప్రక్రియను మొదలు స్పష్టం చేశారు ఎల్ఐసి ద్వారానే ఇన్సూరెన్స్ చేయించనుండగా ప్రీమియాన్ని సైతం ప్రభుత్వమే ఎల్ఐసికి చెల్లించనున్నది జిల్లాలో తెల్ల రేషన్ కార్డుదారులు ఐదు లక్షల యాభై ఎనిమిది వేల ఆరు వందల అరవై నాలుగు మంది ఉండగా అన్ని కుటుంబాలకు కేసీఆర్ బీమా పథకం రక్షణ కవచంలా నిలవనున్నది ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా సీఎం కేసీఆర్ ప్రకటించిన మేనిఫెస్టోతో మరింత భరోసా లభించినట్లు అయిందని జిల్లా ప్రజానీకం చెబుతున్నది